समस्या एक्ड़ो जन सैनिक अटार सेव चेयमनी एवरू चपनर प्रजल इबंधे चालू वेमुना अडा निर करोना काकडौन विधि समय में जन सैनिक सहाय कार्यक्रम प्रती पेदवाड़ी चेराई मुख्य पूट गड़वनी निरुपेद अडा नि दादापू रूं नेपू नित्यावस सरकू अच्छा इप्ड मरोसारी जन सैनिक करोना पै युद्ध प्रकट తమ అభిమాన నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా కరోనా బారిన పడిన వారిని ఆదుకోవడానికి పెద్ద ఎత్తున సిద్ధమవుతున్నారు. తమకు రాజకీయాలు ముఖ్యం కాదని తమ అధినేత పవన్ కళ్యాణ్ నిర్దేశించిన సేవే ముఖ్యమంటున్నారు. ప్రతి ఏటా సేనాని పుట్టిన రోజును అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టే తాము ఈసారి ప్రాణాలను నిలబెట్టడానికి తమవంతు ప్రయత్నం చేస్తామంటున్న చెన్నై జనసైనికులు సాగర్ శివలతో పాటు కాకినాడకు చెందిన భన్నీ విశాఖపట్నంకు చెందిన సందీప్ పంచకర్ల గుంటూరు జనసేన నేత కోటేష్లు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి అందరికి. నమస్తే అండి. హాయ్ అండి. నమస్తే అండి. నమస్కారం. రైట్, మనం చూస్తూ ఉన్నాం జనసేనాని పుట్టినరోజు రాబోతుంది. ఏర్పాట్లు కూడా ఏ విధంగా ఉంటాయి అంటే ఈసారి వినూత్నంగా ఎప్పుడు కూడా అన్నదానాలు చేపట్టే మీరు ఇప్పుడు కరోనాపై యుద్ధం ప్రకటించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు అంటే మనం లాక్డౌన్ టైంలో కూడా చూసుకున్నాం చాలామంది అటు అన్న పానీయాలు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. అలాంటి వారందరికీ కూడా అన్నదానాలు, అదేవిధంగా కూరగాయలు ఇటువంటివి కూడా మీరు సరుకులు అలాంటివి సమకూర్చారు. ఇప్పుడు డైరెక్ట్గా ఆఫ్టర్ లాక్డౌన్ యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు, దానికి సంబంధించి ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నారు ముందుగా? హలో, వినిపిస్తుందండి నా వాయిస్? హలో హలో, రైట్ చెప్పండి చెప్పండి, వినిపిస్తుంది చెప్పండి. ముందుగా 99 టీవీకి ధన్యవాదాలండి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ప్రతి సంవత్సరం కళ్యాణ్ గారి బర్త్డే కి డొనేషన్ కలెక్ట్ చేసి లాస్ట్ ఇయర్ అయితే ఆయన పార్టీ ఫండ్ గా ఇచ్చాము, ఒక్కొక్కసారి బ్లడ్ క్యాంప్స్ పెట్టాము. బట్ ఈసారి సిచ్యువేషన్ వచ్చి మనకి కోవిడ్ తో చాలా ఆంధ్రప్రదేశ్ మరి ముఖ్యంగా అల్లగోళంగా తయారైంది. సో చాలా మందికి ఆక్సిజన్ అందక చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మేము చెన్నై జనసేన తరపు నుంచి ప్రతి డిస్టిక్ కి ఒక్కొక్క ప్రతి డిస్టిక్ హెడ్ హాస్పిటల్ కి ఒక్కొక్క ఆక్సిజన్ సిలిండర్ ఐ మీన్ వెంటిలేటర్ ప్లస్ సిలిండర్ ఆక్సిజన్ ఒక కిట్ కింద ఇవ్వాలని చెప్పి నిశ్చయించుకున్నాము. సో మా టీం కింద ఏర్పడి సో మేము అందరం డబ్బులు కలెక్ట్ చేసి ప్రతి డిస్టిక్కి ఒక్కొక్క కిట్ ఇస్తున్నాం మా సైడ్ నుంచి. సో ఇదేంటంటే మేమేదో దీనివల్ల ఏదో మేము లబ్ధి పొందాలని కాదు, సమాజంలో ఒక మంచి నాయకుడు వచ్చినప్పుడు ఒక మాకు కూడా ఊరి మీద ఎంత కాదనుకున్నా సొంత ఊరి మీద ప్రేమ ఉంటుంది. ఎంత చెన్నై వచ్చి బతికినా లేకపోతే ఎక్కడికి వెళ్ళి బతికినా సొంత ఊరి మీద సొంత రాష్ట్రం మీద చాలా ప్రేమ ఉంటుంది. సో మా రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మా నాయకుడు ఎటువంటి పిలుపు జస్ట్ మాకు ఏమి చెప్పారు అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళు ఆదుకుంటే ట్రై చేయండి అని చెప్పారు. బట్ మేము ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ కాయగూరలు అవన్నీ పంచిపెట్టినా కూడా సో ఇది ఇంకా సిచ్యువేషన్ ఇంకా క్రిటికల్ అవుతుంది కాబట్టి సో మా సైడ్ నుంచి ఏం చేయగలం ఎంతవరకు చేయగలం అన్నది మా చేతుల్లో ఉన్నది మేము చేస్తున్నాము. సో దాని ద్వారా వచ్చింది ఆక్సిజన్ సిలిండర్స్ ఇవ్వాలన్నా లేకపోతే వెంటిలేటర్స్ ఇవ్వాలని చెప్పి వచ్చింది. సో అంటే సమాజాన్ని నడిపించడానికి ఒక మంచి నాయకుడు వచ్చినప్పుడు కనీసం మాలాంటి కూడా సపోర్ట్ చేయకపోతే రాష్ట్రం ఇంకా దిగజారిపోయి ఇంకా చాలా అద్వాన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది రాజకీయాలు మాట్లాడే టైం కాకపోయినా మా నాయకుడు మేము అండగా ఉండాలి. జన సైనికులు అంటే ఇది అంత రాజకీయం చేయడానికి కాదు, సో ప్రజల్లో ఉన్న ప్రజలకు మంచి చేసే పనులు మాత్రమే వాళ్ళు చేస్తారు అని చెప్పి మేము ఒక్కొక్కసారి మా ద్వారా మేము తెలియజేయడానికి మాత్రం మేము ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం. అయితే సాగర్, అంటే మనం లాక్డౌన్ టైంలో కూడా చూసాం ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. జనసేన అని ఒక్క మాట చెప్పకుండానే స్వతహాగా మీరందరూ కూడా చాలా అంటే ముందడుగు వేసి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టారు. అటు చూస్తే చెన్నైలో కూడా కరోనా ప్రభావం ఎక్కువగానే ఉంది. మరి ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో మీరు చేసిన సేవ ఒక రకంగా చూసుకుంటే కుడి చేతితో చేసింది ఎడం చేతితో కూడా తెలియకూడదంటారు. సేవ విషయానికి వస్తే దాదాపు ఎన్ని కుటుంబాలను మీరు ఆదుకోవడం జరిగింది సాగర్? అంటే మేము ఎలా చేసామంటే మేము లోకల్ గా ఎవరైతే జన సైనికులు జన నాయకులు ఉన్నారో లోకల్ గా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మా సైడ్ నుంచి ఎంత ఫండ్ కింద ఇచ్చాము. సో వాళ్ళు కొంచెం ఫండ్ వేసుకుని ఆ ఊరికి పర్టికులర్ ప్లేస్ కి లేకపోతే పర్టికులర్ ఊరికి వాళ్ళు అలా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మేము
ఫండ్స్ కింద ఇచ్చాము బట్ ఆ ఫండ్స్ అలా మేము చెప్పడానికి మాకు అంత ఇష్టం లేదు బట్ ఏంటంటే ప్రతి ఎక్కడెక్కడైతే కష్టం ఉందనుకున్నాము అలాగే మేము లాస్ట్ టైం డొక్క సీతమ్మ అన్నదానం జరిగినప్పుడు కూడా మేము నిల్లూరు వెళ్ళి యాక్టివిటీ చేసాము సో ఎప్పుడైతే పార్టీ పిలిపిస్తుందో దానికి రెస్పాండ్ అవుతున్నాము అపార్ట్ ఫ్రమ్ ద పార్టీ పిలుపు ఇవ్వకపోయినా సరే మా బాధ్యత ద్వారా మేము చేస్తున్నాం రైట్ సాగర్ మళ్ళీ నేను మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ బన్నీ నమస్తే అండి బన్నీ ఫ్రమ్ కాకినాడ రైట్ సో చెప్పండి కాకినాడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలాసార్లు వచ్చారు అందరినీ చాలా ఉద్వేగవర్తమైన ప్రసంగాలు కూడా చేశారు అలాంటి ప్లేస్లో అంటే ఈ లాక్డౌన్ టైంలో కానీ ఆఫ్టర్ లాక్డౌన్ టైంలో కానీ ఎటువంటి సేవా కార్యక్రమాలు జరిగాయి ముందుగా ఇప్పుడు మనకున్న సమస్య కూడా అదే అంటే లాక్డౌన్ టైంలో గతంలో చాలామంది కూడా ఫుడ్ అవి దొరక చాలా ఇబ్బంది పడ్డారు అదేవిధంగా ఇప్పుడు చూస్తే కనుక వైద్య సేవలు కానీ ఇతరితర చాలా సమస్యలు ఉన్నాయి దీనికి సంబంధించి మీరు కాకినాడలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో అధ్యక్షుడు పిలిచినారు ప్రతి చోట కూడా ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆహారం తిండి కోసం కానీ లేకపోతే వాళ్ళ మౌలిక సదుపాయాలు కూడా లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవడంలో ప్రభుత్వం కంటే ముందు జన సైనికులు ప్రతి చోట కూడా స్వచ్ఛందంగా వాళ్ళ జేబులోంచి వాళ్ళ సొంత డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టడం బహుశా ప్రపంచంలో ఎక్కడా కూడా ఇది చూస్తుండ్రండి కేవలం ఒక జన సైనికుల దగ్గర మాత్రమే ఇది జరిగిందండి అలాగే ఒక్క కోవిడ్ టైంలోనే కదండి ప్రతిసారి కూడా ఎలాంటి విపత్కర సమస్యలు వచ్చినా సరే దానికి ముందుండి వెంటనే దాని మీద స్పందించి అక్కడ సహాయక చర్యలు చేపట్టడంలో జన సైనికులు ముందుగా ఉంటారండి మీకు ఇక్కడ లాక్డౌన్ విషయంలో అవ్వచ్చు లేకపోతే వైజాగ్ లో జరిగిన పాలిమర్ ఫ్యాక్టరీ దగ్గర జరిగిన సంఘటన దగ్గర అవ్వచ్చు అనేక విషయాల్లో కూడా జన సైనికులే ముందుండి దానికి ఒక సమస్యకి పరిష్కారం దిశగా ఆలోచించడానికి అడుగులు వేస్తూ ఉంటారండి అలాగే అందులో భాగంగానే ప్రతిసారి కూడా మాకు మా చిన్నప్పటి నుంచి కూడా మాకు ముఖ్యంగా మా గోదావరి జిల్లాలో మాకు ఏంటంటే చిరంజీవి గారిని చూస్తూ పెరిగేవాడి మేము మా చిన్నప్పటి నుంచి కూడా సేవా కార్యక్రమాలు అంటే మాకు చిరంజీవి గారు పుట్టినరోజు అనేది ఒక పర్టికులర్గా మనకి ఒక పండగలాగా జరుగుతుంది మాకు ఆ రోజుని ఊర్లో అన్నదాన కార్యక్రమాలు కానీ లేకపోతే ఈ అన్నదానంతో పాటు ఆ లోకల్గా ఉన్న స్కూల్స్లో కానీ లేకపోతే అక్కడ ఉన్న వృద్ధులకు కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి బట్టలు పంచిపెట్టడం కానీ లేకపోతే ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుంటాము అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికంటే అన్నదానానికి ఇలాంటి వాటికి కొంచెం మనకి ఈ లిమిటేషన్స్ ఉండటం వల్ల ప్రజలు చాలామంది కోవిడ్ బారిన పడి వాళ్ళకి ఆక్సిజన్ అందక ప్రాపర్ ట్రీట్మెంట్ జరగటం లేదని చెప్పి ఇలాంటి వాటి గురించి చెప్పడం వల్ల మేము ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీ టైప్లో ఏర్పాటు చేసుకుని ఈ మా రాష్ట్రంలో ప్రతి డిస్టిక్లోని కూడా 27వ తారీఖుని అంటే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా వారోత్సవాలు ప్లాన్ చేసి ఈ వారం రోజుల పాటు రోజు ఒక్కొక్క కార్యక్రమం చేసే విధంగా ప్లాన్ చేయడం జరిగిందండి అందులో భాగంగా 27వ తారీఖుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కూడా ఒకేసారి ఒకే టైంలో మేమందరం కూడా ఈ ఆక్సిజన్ సిలిండర్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి హ్యాండ్ఓవర్ చేయడానికి అన్ని జిల్లాల నుంచి కూడా మా కమిటీ సభ్యులందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని అలాగే దాతలు చాలామంది ముందుకొచ్చి మా జన సైనికులందరూ కూడా తమ వంతు సాయంగా ఒక్కొక్క సిలిండర్ కానీ ఒక కొంతమంది రెండు సిలిండర్స్ ఇలా ఆ కిట్ అందజేయడానికి కావాల్సిన అమౌంట్ అంతా సమకూర్చుకుని 27వ తారీఖున మేము ఇవ్వడానికి గవర్నమెంట్ హాస్పిటల్కి హ్యాండ్ఓవర్ చేయడానికి సిద్ధపడి మొత్తం అన్ని కూడా ఏర్పాట్లు చేసుకున్నామండి అయితే బన్నీ ముఖ్యంగా అంటే ఈ సేవా కార్యక్రమాలు అన్నీ కూడా ఇప్పుడున్నటువంటి టైంలో అవేర్నెస్ అనేది ప్రజల్లో కాస్త తగ్గింది అండ్ ఒకవేళ అవేర్నెస్ ఉన్నా కూడా ఆ సదుపాయాలు ఎక్కడ ఏవి ఎలా అందుతున్నాయి అనేది కూడా వారికి అవగాహన లేదు ప్రభుత్వ ఆసుపత్రులు చూసుకున్నా ప్రైవేట్ ఆసుపత్రులు చూసుకున్నా వారికి అవగాహన లేదు అలాంటి అవగాహన కార్యక్రమాలు కానీ ఇతర సేవా కార్యక్రమాలు కానీ మీరు అన్నట్టు వారోత్సవాలు అవి నిర్వహిస్తున్నామన్నారు సో ఇది ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది అంటే 2 సెప్టెంబర్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సో అప్పటి వరకు ఇది కొనసాగుతుందా ఆ తర్వాత కూడా మీరు కంటిన్యూ చేసే అవకాశం ఉందా అంటే 27వ తారీఖుని ఈ ఆక్సిజన్ సిలిండర్స్ డిస్ట్రిబ్యూట్ చేసే ప్రోగ్రామ్ అండి అలాగే వారం రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి అండ్ ముఖ్యంగా మీరు చూసినట్టుగా అయితే ఒక వ్యక్తి ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకి
ప్రాణం ఉన్నప్పుడు ఏదైనా చేయొచ్చు, ఎవరి దగ్గరైనా వైద్యం చేయడానికి తీసుకెళ్లొచ్చు. ప్రాణం పోయిన తర్వాత వాళ్ళకి ఎంత డబ్బు ఇచ్చినా సరే ఏం చేసినా సరే మనం దానికి వాల్యూ లేదండి. సో మేము జనసైన కార్యకర్తలు ఏ విధంగా ఆలోచిస్తామంటే లాస్ట్ వాళ్ళ తుది శ్వాస వదిలే వరకు కూడా మనం ప్రాణం నిలబెట్టాలి అనే ఒక దృఢమైన సంకల్పంతో ఈ ఆక్సిజన్ సిలిండర్స్ అనే ఒక కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఇప్పుడు ప్రాణం పోయిన తర్వాత ఒక వ్యక్తికి ఎక్స్రేషియ రూపంలో కానీ ఇలాంటివి ఇవ్వటం వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుందండి? అంటే ప్రభుత్వం ఇచ్చిన ఇప్పుడు లక్షల్లో ఇచ్చినా కోట్లలో ఇచ్చినా సరే ఆ ప్రాణం మళ్ళీ తీసుకురాలేం కదండి. ఒక ఇంట్లో ఒక కొడుకు చనిపోతే ఆ తల్లిదండ్రులకి ఆ బాధ మనం ఎంత డబ్బు ఇచ్చినా తీరిపోద్దండి, తీరదు. అదే లాస్ట్ వరకు కూడా ఆ ప్రాణం నిలబెట్టడానికి ఉపయోగపడే ఈ ఆక్సిజన్ సిలిండర్స్ ని ఇవ్వడం ఆ రూపంలో ఎంతో కొంత మనవంతుగా కృషి చేసి కొంచెం వాళ్ళందరికీ కూడా లాస్ట్ వరకు కూడా ప్రాణం నిలబెట్టాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. అలాగే ఈ వారం రోజుల పాటు కూడా ఇలాంటి కార్యక్రమాలు అన్ని చేస్తూ ఉంటాం. మీరన్నట్టుగా అవగాహన కొంతమందికి ఈ అవగాహన లేకపోవడం వల్ల కొన్ని కొన్ని చోట్ల ఎక్కువ కేసెస్ అయ్యి వస్తూ ఉన్నాయి. సో దాని మీద బయట మీటింగ్స్ పెట్టడానికి కానీ వీటికి కానీ మాకు బయటికి వెళ్ళడానికి సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఈ సామాజిక మాధ్యమాల ద్వారాగా లేకపోతే మీడియా ద్వారాగా మేము అందరికీ కూడా కొంచెం అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నామండి. సో దాని ద్వారాగా మనం ఏ విధంగా ఉండాలి, బయటికి వెళ్ళినప్పుడు అవసరం అయితే తప్పించి బయటికి వెళ్ళకూడదు, ఒకవేళ అంటే లాక్డౌన్ తీసిన తర్వాత అందరూ రోడ్ల మీద తిరగడం వల్ల ఇంకా కేసెస్ పెరుగుతాయి కాబట్టి వారానికి సరిపడగా కూరగాయలు కానీ నిత్యావసర సరుకులు అన్ని కూడా ఒకసారే తెచ్చుకుని మిగతా రోజులన్నీ కూడా చాలా జాగ్రత్తగా గడుపుకోవడం కోసం చెప్తున్న విధంగా కానీ, అలాగే ముఖ్యంగా చిరంజీవి గారు మొన్న ప్లాస్మా డొనేషన్ గురించి కూడా చెప్పారండి. చాలా మంది ఈ కోవిడ్ బారిన పడిన తర్వాత ఇమీడియట్ గా రికవరీ కావాలి అంటే ఈ ప్లాస్మా ఎవరైతే రైట్ థ్యాంక్ యూ, మీరు హోల్డ్లో ఉండండి, మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా అటు సందీప్ పంచకర్ల గారు నమస్తే అండి. రైట్ శివగారు నమస్తే అండి. రైట్ శివగారు నమస్తే అండి. సో చెప్పండి, అంటే దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా జన సైనికులు చేసినటువంటి సేవా కార్యక్రమాలు చూసుకుంటే కనుక అటు అధికార విపక్షాలు కూడా మెచ్చుకునే పరిస్థితి నెలకొంది. అంటే ఒకరి మెచ్చుకోలు కాకపోయినప్పటికీ కూడా అలాంటి సిచ్యువేషన్స్లో కూడా విపత్కర పరిస్థితుల్లో కూడా వాళ్ళు ముందడుగు వేసి సేవా కార్యక్రమాలు చేయడం అనేది చాలా మెచ్చుకోదగ్గ విషయం. సో ఈ నేపథ్యంలో మీరు చేసిన అక్కడ ఉన్నటువంటి మీ యూనిట్ చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, అండ్ అదేవిధంగా ఇప్పుడు పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు? ముందుగా 99 TV యాజమాన్యానికి ధన్యవాదాలు అండి. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి చైతన్యవంతంగా తీసుకెళ్ళినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రైట్ థ్యాంక్ యూ, చెప్పండి. ఇప్పుడు జనసేన అని పుట్టినరోజు సందర్భంగా వారోత్సవాలు జరుపుకున్న జన సైనికులకి మా తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ బన్నీ చింతపల్లి గారు జాయిన్ అయ్యారు. వీళ్ళ సమక్షంలో ఈ ఆక్సిజన్ నార్మల్ వెంటిలేటర్లు దానం చేయాలని నిర్ణయించుకున్న కార్యక్రమంలో చెన్నై తరఫున మేము ఇచ్చే ఈ నార్మల్ వెంటిలేటర్లు ఒక ప్రాణాన్ని కాపాడుతుందని ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. హలో చెప్పండి. చెప్పండి, వినిపిస్తుంది. చెప్పండి శివ. శివ చెప్పండి. రైట్ సాగర్, ఇలాంటి కార్యక్రమాలు చెన్నై సార్. రైట్ శివ కంటిన్యూ చేయండి, వినిపిస్తుంది, కంటిన్యూ చేయండి. ఇలాంటి కార్యక్రమాలు చెన్నై తరఫున ఎన్నో కార్యక్రమాలు చేసామండి. ఇలాంటి చైతన్యవంతంగా ప్రజల్లోకి ఉపయోగపడే విధంగా, ఎందుకంటే మా ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, ప్రభుత్వం ఇచ్చే చనిపోయిన తర్వాత 15,000 రూపాయలు ఆ మనిషి ప్రాణాన్ని కాపాడలేదు, కానీ జన సైనికులు ఈ అనుకున్న విధంగా ఒక నార్మల్ ఆక్సిజన్ వెంటిలేటర్ ఒక మనిషికి కొన ఊపిరితో ఉన్నవానికి ఒక ఊపిరి అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళినందుకు జన సైనికులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు అన్నట్టు ప్రతిపక్షాలు మెప్పు అన్నారు కదా, అలాంటివి వాళ్ళు సహేతుకంగా జన సైనికులు చేస్తున్న మంచి పనులు ప్రజల్లో ఆల్రెడీ వెళ్ళిందండి, అందరూ మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే లాక్డౌన్ ముందు ప్రతి ఊర్లో కూరగాయలు పంచడం కానించి
విదేశాల నుంచి ప్రజల్ని టికెట్లు సొంత డబ్బులతో పెట్టి వాళ్ళ స్వదేశాన్ని తీసుకొచ్చే కార్యక్రమం నుంచి ఇప్పుడు నార్మల్ వెంటిలేటర్లు ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చి కార్యక్రమం దాకా ప్రతిదీ చూసుకుంటే జనసేన తరఫున జన సైనికులు చేసే ఈ సేవా కార్యక్రమాలు ప్రజల్లో మెచ్చుదగిన విషయం అండి. ఎందుకంటే ఈ ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారండి. జన సైనికులు చేసే పద్ధతులుగా కార్యక్రమాలన్నీ గమనించి రైట్ శివ రైట్ సాగర్ మీరు చెప్పండి. అంటే దాదాపు నిత్యావసర సరుకులు పంచడమే కాదు, ఇలాంటి కరోనా సంక్షోభం టైంలో కూడా అటు ఆక్సిజన్ సిలిండర్లు ఆ నేపథ్యంలో కూడా చాలా ముందడుగు వేస్తున్నారు. ఇంకా అంటే జనసేనాని పుట్టినరోజుకి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు మీరు చేపడుతున్నారు? సాగర్ చెప్పండి. సాగర్ ఆర్ శివ హలో, వినపడుతుందండి? సాగర్ మాట్లాడుతున్నా. చెప్పండి. లాస్ట్ ఇదే టైంకి మేము చెన్నైలో బ్లడ్ క్యాంప్ పెట్టామండి, బట్ ఈసారి మేము బయటికి వెళ్ళి యాక్టివిటీస్ చేసే అవకాశం లేదు. కరోనా వల్ల అందరూ జీవితాలు గల్లంతైనాయి, అలాగే మా ఐటీ ఫీల్డ్ జీవితాలు కూడా చాలా మందికి చాలా శాలరీస్ లో కోతలు పడ్డాయి. బట్ అయినా సరే మేము అనుకున్నాం వస్తుందా, మనం 13 జిల్లాలకి ఇవ్వగల అమౌంట్ వస్తుందా మనకి. ఆల్రెడీ మనం లాక్డౌన్ టైంలోనే కూరగాయలకి యూనిట్ గా తీసుకున్నాం కదా డబ్బులు, మళ్ళీ ఇస్తారా అనుకున్నాం కానీ, బట్ మా ఊహకు అందని విధంగా అందరూ కూడా తలకు చేయవేసి 13 జిల్లాలకి సరిపడే అమౌంట్ సమకూర్చారు. ఖచ్చితంగా కాదు, మాకు ఈ కరోనా తగ్గిన తర్వాత మేము జన సైనికులుగా అంటే ఏదో ఒక ఊరు వెళ్ళి ఏదో ఒక గ్రామం వెళ్ళి అక్కడ జనపాట చేయాలని నిశ్చయించుకుంటున్నాం. అంటే మేము లాస్ట్ ఎలక్షన్ ముందు కూడా ఒక్కొక్క గ్రామం వెళ్ళి అంటే సమాజంలో ఒక మంచి నాయకుడు వచ్చినప్పుడు ఆ మంచి నాయకుడికి అండగా ఉన్నామని చెప్పి ప్రజలకి తెలియజేయకపోతే మంచి ప్రజలకు వెళ్ళడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది, చెడు చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. సో ఆ మంచి వెనకాల జనం ఉన్నారు లేదు, ఓడిపోయినా ఎక్కడికి వెళ్ళిపోలేదు, పారిపోలేదు, పవన్ కళ్యాణ్ గారిని వెనకాల జనం ఉన్నారు అని చెప్పి ప్రజలకు చూపించడానికి, మార్పు ప్రజల నుంచి రావడానికి మేము ట్రై చేస్తున్నాము. సో బెటర్ ట్రెండ్లు చేసిన బెటర్ ట్రెండింగ్ చేసిన దాని గురించే, సమాజ సేవ చేసిన దాని గురించే పవన్ అంటే ఒక మంచి నాయకుడు వెనకాల నడవకపోతే ముందు మన రాష్ట్రం కానీ లేకపోతే దేశం కానీ ఇంకా అధ్వాన పరిస్థితులకు పోతుంది. సో ఇంకా అది కాకుండా ఇంకా మీరు అడిగిన ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు అనుకుంటే, ఈ కరోనా తగ్గిన తర్వాత మా చెన్నై జనసేన నుంచి మేము ఏమనుకున్నాము అంటే ఏదైనా ఒక గ్రామం వెళ్ళి జనపాటు చేసి అక్కడ ఒక ఊర్లో స్టే చేసి అంటే మేము ఎవ్రీ సాటర్డే ఫ్రైడే నైట్ బయలుదేరి సాటర్డే ఊరికి వెళ్ళి అక్కడ కార్యక్రమాలు లేకపోతే ఆ ఊర్లో ఏమైనా క్లీనింగ్ ప్రోగ్రామ్స్ అలాంటివి ఏమన్నట్టు చూసి జనాలను ఎంకరేజ్ చేసి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాన్ని ఇంకా ఊర్లోకి తీసుకెళ్దామని మేము అనుకుంటున్నాము. బట్ కరోనా ఎప్పుడైతే తగ్గుతుందో అప్పటి నుంచి మా యాక్టివిటీస్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. మేము చూపిస్తున్నాం, ప్రజలకు చూపిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు అనే ఒక మంచి నాయకుడిని ఇంకా ప్రొజెక్ట్ చేస్తున్నాం ప్రజల్లో. రైట్ సాగర్, మీరు హోల్డ్ ఉండండి. అండ్ బన్నీ, మనం ముఖ్యంగా చూసుకుంటే అంటే తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి కూడా మొదటి నుంచి కరోనా భయం తక్కువగా ఉన్నప్పటికీ కేసులు ఎక్కువగా నమోదు కానప్పటికీ కూడా తర్వాత అక్కడ కూడా కేసులు పెరిగిపోవడంతో జనాలు చాలా ఇబ్బందులు పడ్డారు, ఆందోళన చెందుతున్నారు. సో ఈ నేపథ్యంలో మీరు అక్కడ జనాల్ని కలవడం జరిగింది, వాళ్ళకి సేవా కార్యక్రమాల నేపథ్యంలో చాలా నిత్యావసర సరుకులు ఇవి పంచడం జరిగింది. అంటే వాళ్ళు పడుతున్న ఇబ్బందులు మీరు దగ్గరగా చూశారు, అసలు వాళ్ళు ఏమని చెప్తున్నారు? అంటే ప్రభుత్వ సహాయ సహకారాలు సరిగా అందుతున్నాయా? బికాజ్ మీరు ఇన్డెప్త్ అక్కడ రెస్పాండ్ అయ్యి సేవా కార్యక్రమాలు చేపట్టారు కాబట్టి అక్కడ మీరేమైనా వాళ్ళు ఏమైనా మీతో కొన్ని విషయాలు ఏమైనా షేర్ చేసుకోగలిగారా? అంటే ఇలాంటిది ఇప్పటి వరకు ఏంటంటే ఇలాంటి విపత్కర పరిస్థితి ఎవరూ ఫేస్ చేయలేదు కాబట్టి అందరూ కూడా ఏం చెయ్యాలో తోచని స్థితిలోనే ఉండిపోయారండి అందరూ. వాళ్ళందరికీ కూడా ఏంటి లాక్డౌన్ వల్ల ఏంటి, అసలు ఇలా లాక్డౌన్ పెడితే ఏమని జరుగుతుంది ఏంటి అనేది కూడా, అసలు లాక్డౌన్ అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో మనకి ఇక్కడ లాక్డౌన్ అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళకి చాలా మంది ఏంటంటే మా గోదావరి జిల్లాలో ముఖ్యంగా రోజువారీగా వాళ్ళు కూలి పని చేసుకుని సంపాదించుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి, అలాగే వ్యాపారస్తులండి. వీళ్ళందరూ కూడా ఏంటి ఏ రోజుకి ఆ రోజు వాళ్ళ సంపాదించుకున్న దాన్ని
వెళ్ళి వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి కానీ ఇంట్లో గడపడానికి ఒక కుటుంబం ఉంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మీద ఆధారపడి ఆల్మోస్ట్ ఆ కుటుంబం అందరూ కూడా ఉంటారండి. ఇలాంటి సమయంలో వీళ్ళందరికీ ఎప్పుడైతే ఈ సంపాదన బయట నుంచి పనులు చేయడానికి వెళ్ళలేకుండా ఇంట్లోనే ఉండటం వల్ల ఈ సంపాదన ఆగిపోవటం వల్ల వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారండి. ఆ ఇబ్బందులు ఏంటంటే ఎంతవరకు గవర్నమెంట్ కూడా పూర్తిగా ఆదుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఒక్కలమే చేయలేము, బట్ మనతో పాటు కొంతమంది టీం ఏర్పడ్డారంటే వాళ్ళందరం కూడా కలిపి వీళ్ళందరికీ సాయం చేయొచ్చు అనే ఉద్దేశంతో, అలాగే లోకల్లో ఉన్న మా పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలు కానీ ముఖ్య నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఇమీడియట్ గా ప్రాపర్ టైంలో మాకు రెస్పాండ్ అయ్యి మాతో సహకరించి మేము తలపెట్టే ప్రతి కార్యక్రమంలోని కూడా వాళ్ళు కూడా మా వెంట ఉండి వాళ్ళతో ప్రతి కార్యక్రమానికి ప్రతి అంటే ఆల్మోస్ట్ ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చూసుకున్నట్లయితే వాళ్ళ నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లోని కూడా ఆల్మోస్ట్ వీళ్ళు తిరగడం జరిగిందండి. వాళ్ళ కష్టాలు తెలుసుకున్న తర్వాత మనం ఇంకా ఏమైనా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఉన్నా మన చేతిలో అధికారం లేదు. మనం అధికారం లేకుండా మనం చేయగలిగింది ఏంటి అనేది మనం చూసుకొని అంతవరకు కూడా మేమందరం కూడా చేయడం జరిగింది. అలాగే చాలా మంది మేము తిరుగుతున్న కూడా చెప్తుంది ఏంటి అంటే మేము చాలా తప్పు చేసామండి, మాకు మార్పు కోసం అని చెప్పి ఒక జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఎన్నుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారిని. ఆయన వస్తే మాకు ఉపయోగపడతారు, మాకు మేలు చేస్తారనే ఉద్దేశంతో మేము ఆయన గెలిపించుకున్నాము. కానీ ఇలాంటి కష్టం సమయంలో వాళ్ళు ఎవరూ కనిపించలేదు, జన సైనికులు వచ్చి మా ఇంటికి వచ్చి మా తలుపు తట్టి మా ఆకలి తీర్చారు అని చెప్పి చెప్పడం మాకు నిజంగా ఆ లాక్డౌన్ సమయంలో మేము అన్ని రోజులు పడ్డ కష్టానికి ఆ ఒక్క మాటతో మాకు చాలా ఆనందం కలిగించిందండి. రైట్ బాను, ఆ ఆనందమైన అలాంటి మాటల కోసం మేము ఎంత కష్టమైనా పడ్డానికి సిద్ధం అండి. ఎందుకంటే మా నాయకుడు ఒకటి చెప్పాడు మాకు ఉండండి. అండ్ శివ చూసాం కదా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా అంటే కరోనా వచ్చి అందరినీ కూడా చిన్న లేదు పెద్ద అనే తేడా లేకుండా కూడా అందరిని ఇబ్బంది పెట్టింది. మరి ఇలాంటి టైంలో అటు ముందు నుంచి చూసుకున్న వలస కార్మికులే కానీ అదేవిధంగా కుటుంబాలకు కూడా చాలామంది చాలా దూరంగా బతకాల్సిన పరిస్థితి నెలకొంది లాక్డౌన్ టైంలో. అటువంటి టైంలో మీరు కూడా అంటే ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి నిత్యావసరాలు ఫుడ్ అది అంతా ప్రొవైడ్ చేస్తున్నప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏమైనా షేర్ చేసుకున్నారా శివ మీతో? శివ చెప్పండి. రైట్ సాగర్. హలో సాగర్ వినిపిస్తుందా? అంటే మనం చూసాం కదా అంటే లాక్డౌన్ బిఫోర్ అయినా ఇప్పటికైనా కొంచెం పరిస్థితులు అటు ఇటు ఉన్నా కూడా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా ఇబ్బందులకు గురైన వారే. ఇలాంటి టైంలో వాళ్ళు మీతో ఏమైనా అంటే మీరు సేవా కార్యక్రమాలు చేసే టైంలో కానీ అట్లా ఏమైనా షేర్ చేసుకున్నారా? బికాజ్ మీరు చాలా మంచి ఆలోచనతో ముందడుగు వేస్తున్నారు, సో ఇటువంటి టైంలో ఏదైనా మీతో షేర్ చేసుకునే అవకాశం ఉంది జనాలు, సో వాళ్ళు ఏమంటున్నారు? చెన్నైలో చిక్కుపోయారండి, చెన్నైలో చిక్కుపోతే వాళ్ళు ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు ఇలా చెన్నైలో ఉండిపోయాం మేము, తింటానికి చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి మాకు ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే అది మాకు తెలిసిన సర్కిల్ ద్వారా మాకు వచ్చింది. సో వెంటనే మేము స్పందించి అలా మా యూనిట్ ద్వారా స్పందించి వాళ్ళందరికీ ఒక దగ్గర ఒక 200 మంది కుటుంబాలు ఇక్కడ శ్రీకాకుళంలో వలస కూలీలకి ఉండిపోతే వాళ్ళందరికీ తీసుకువెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అన్ని అరేంజ్ చేసాము. సో అలాగే మాకు ఇంకా కొంతమంది దాతలు కలిసి వచ్చారు, వాళ్ళకి అరేంజ్ చేసాము. నిజంగా వాళ్ళు మాట్లాడిన మాటలు వింటుంటే మాకు చాలా ఆనందం కలిగింది. అంటే ఈ సేవ చేస్తున్నప్పుడు సహాయం చేస్తున్నప్పుడు మనకి ఎంత ఆనందం వస్తుందో అనిపించింది. వాళ్ళు వయసు చాలా చిన్నవాళ్ళు వాళ్ళతో, బట్ మాకు చేతులు పెట్టి దాన్ని పెట్టి నిజంగా మీరు 2 రోజులు నుంచి ఏమి తినలేదమ్మా మీరు నిజంగా అంటే వాళ్ళు చెన్నై అంటే ఎవరిని తప్పు పడడం కాదు, వాళ్ళు చెన్నైలో కొంతమందిని చెన్నై హెడ్మినిస్ట్రేటర్ లోకల్ ఎంఆర్ఓ ఆయన కలిసినా కూడా సరైన రెస్పాన్స్ రాలేదు. బట్ సరైన టైంకి మేము సహాయం అందించేటప్పటికి వాళ్ళు చెప్పిన మాటలు ఇలా మేము జనసేన పార్టీ నుంచి వచ్చామండి అది అండి అమ్మ లాస్ట్ టైం మేము ఇక్కడ నుంచి వెళ్ళి మేము ఏం చేసాము మాకు తెలియదు, వాళ్ళు చేసిన తప్పు కూడా మాకు చెప్తూ ఈసారి అలా జరగదు ఖచ్చితంగా సహాయం. అలాగే వాళ్ళకి వెళ్ళడానికి కూడా మేము లోకల్ గా ఉన్న ఒక
ఒక ఆఫీసర్ తో ఇక్కడ చెన్నైలో కోవిడ్ ఆఫీసర్ నిర్మిస్తే వాళ్ళతో ఆత్మతో టైప్ అయ్యి వీళ్ళందరినీ కూడా శ్రీకాకుళం పంపించడానికి మేము ఏర్పాట్లు చేసాము. సో వాళ్ళు మాట్లాడిన మాటలు మాకు చాలా ఆనందంగా కలిగించాయి, అలాగే మనసు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యమాట. ఇంత హ్యాపీనెస్ ఉండదు లేకపోతే ఇంత ఆనందం ఉండదు అని చెప్పి మాకు చాలా ఆనందించింది. వాళ్ళు ఒకటే మాట, వాళ్ళు మాటలు కూడా పెట్టేస్తున్నారు సాగర్. అంటే మాటలు రావట్లేదు. సో అంటే ఓవరాల్గా ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా మీరు చాలా మంచి సేవా కార్యక్రమాలు చేశారు. తప్పకుండా ఆ దైవబలం అదేవిధంగా జనసేన అనే ఆశీస్సులు మీతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సాగర్ అండ్ శివ గారు డిస్కషన్లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ బన్నీ, చూస్తున్నాం కదా అంటే జనాల్లోకి వెళ్ళినప్పుడే వాళ్ళలో ఉన్న బాధలు సాధకాలన్నీ కూడా మనకు వివరించడం జరుగుతుంది. ప్రత్యేకించి అంటే జనాలు ఎక్కువగా చెప్తున్న మాట, ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత ఎప్పుడైతే ఆరోగ్యశ్రీలో చేసినప్పటికీ కూడా మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, అటు ప్రభుత్వ ఆసుపత్రులు కోవిడ్ ఆసుపత్రులుగా మార్చినప్పటికీ కూడా మా దగ్గర నుంచి వేలల్లో డబ్బులు వసూలు చేస్తున్నారంటూ కూడా జనాలు ఎక్కువగా వినిపిస్తున్న మాట ఇదే. ఇటువంటి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి జన సైనికులు, ముఖ్యంగా కాకినాడ తూర్పుగోదావరి సంబంధించినటువంటి జన సైనికులు ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నారు వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, అదేవిధంగా ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఈ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా జన సైనికులు ఏవైతే సేవా కార్యక్రమాలు చేయాలని ముందు అనుకుంటున్నారో వారికి ఏ విధంగా చేరవేసే అవకాశం ఉంది, ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నారో బన్నీ? అంటే ప్రభుత్వాల దగ్గర నుంచి ఎటువంటి సేవ లభిస్తుంది అంటే ఎటువంటి సపోర్ట్ లభిస్తుంది అనేది కూడా పూర్తిగా ఎవరికి అవగాహన లేదండి. ఫస్ట్ అంటే మనం ప్రభుత్వం పథకాలు పెట్టినా లేకపోతే ఆరోగ్యశ్రీకి లింకప్ చేసినా ఎన్ని చేసినా కానీ దాన్ని ప్రజలకి చేరతేనే కదండి ఫస్ట్ దాని గురించి అది ఏంటి, దాని ఉపయోగం ఏంటి, ఇప్పుడు వచ్చిన వెంటనే ఏం చేయాలి అనేది కూడా ఎవరికి తోచిన స్టేజ్ నుంచి హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయిన తర్వాత ఇది ఆరోగ్యశ్రీలోకి వస్తుందా లేదా అనేది కూడా వీళ్ళు ఎవరికి తెలియదు. సో ప్రభుత్వం కూడా ముందు ఇలాంటి వాటి మీద కొంచెం అవగాహనగా అవగాహన కల్పించే విధంగా ఏదైనా కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది. సో మేము కూడా ఏం చేస్తున్నాం అంటే మా పరిధిలో, ఎందుకంటే బయట ఇప్పుడు ఇంత ముందు అయితే ఏదైనా ఒక సమస్య మీద అవగాహన కలగ చేయాలి అంటే పబ్లిక్ మీటింగ్స్, చిన్న చిన్న గ్యాదరింగ్స్ ఏర్పాటు చేసి వాటి ద్వారా మేము అందరికి ప్రజలకు తెలియజేసే విధంగా అంటే ప్రజలు చైతన్యపరిచే విధంగా మేము చేసేవాళ్ళం అండి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటువంటి పబ్లిక్ మీటింగ్స్ కానీ ఏమీ చేయకూడదు కాబట్టి సో దానికి సంబంధించి మా సోషల్ మీడియాకి ఫేస్బుక్ లైవ్లో కానీ లేకపోతే ట్విట్టర్ ఈ సోషల్ మీడియా ద్వారా కొన్ని కొన్ని వీడియోస్ చేసి కోవిడ్ బారిన పడిన వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళు చేయవలసిన పనులు ఏంటి, ఒకవేళ హాస్పిటల్కి చాలామంది ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళటం వల్ల వాళ్ళకి ఇంకా ఏంటంటే ఒక ఏదో తెలియని బాధ అండి, అంటే లైక్ ఆ ఫియర్ని ఇంకా వాళ్ళకి ఏంటంటే ఆ భయపడటం వల్ల ఇంకా వ్యాధి మరింత పెరిగే అవకాశం ఎక్కువ ఉందండి. అదే కొంచెం ధైర్యంగా ఉంటే వాళ్ళు మినిమం ప్రికాషన్స్ తీసుకుని వాళ్ళు ఈజీగా దాన్ని అధిగమించి మళ్ళీ క్షేమంగా ఇంటికి రాగలిగే అంత ధైర్యాన్ని మనం నింపాలి అంటే మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా కోవిడ్ బారిన పడినప్పుడు వాళ్ళకి మనం ఫోన్ చేసి వాళ్ళతో ఏ విధంగా చేయాలి, ఎలా ఉండాలి, ఎటువంటి డైట్ తీసుకోవాలి, అలాగే దానికి సంబంధించిన ఎటువంటి కేర్స్ తీసుకోవాలి అనేది చెప్తూ ఉండటం జరుగుతుందండి. ముఖ్యంగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్న వాళ్ళకి మేజర్గా ఏంటంటే వీళ్ళకి ఒక మైల్డ్గా కొంతమందికి వచ్చినా కానీ కొంతమంది సివియర్గా ఎవరికైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఇన్ఫెక్ట్ అయ్యి వీళ్ళకి ఏంటంటే దాని వల్ల ఏంటంటే ఒక మీరు చూసినట్టుగా అయితే ఎక్కడైనా హాస్పిటల్స్ కానీ లేకపోతే ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్స్ లో ఒక హాల్లో ఒక 10-12 మెంబర్స్ వరకు పెడుతున్నారండి. అంటే ఒకరికి మైల్డ్ గా ఉండొచ్చు, ఇంకొకరికి సివియర్ గా ఉండొచ్చు, వాళ్ళ వల్ల వీళ్ళకి ఇంకా ఇన్ఫెక్ట్ ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి సో మాక్సిమం చాలా మంది ఇంట్లో ఐసోలేషన్, హోమ్ ఐసోలేషన్ తీసుకుంటా ఉన్నారు. హోమ్ ఐసోలేషన్ తీసుకునేటప్పుడు మినిమం కేర్స్ తీసుకుంటే ఈజీగా మనం బయటపడచ్చండి. కానీ చాలా మంది ఏంటంటే ఆ అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ మంది, మీరు రీసెంట్ గా చూసినట్లయితే కాకినాడ తూర్పుగోదావరి జిల్లాలో కూడా అనేక మంది మృత్యువాత పడటం జరిగిందండి. సో దానికి మా అందరం కూడా చాలా బాధపడతా ఉండి అయ్యో మనం వాళ్ళ ప్రాణం కాపాడలేకపోయామే అని చెప్తనే ఒక బాధ అయితే మా అందరిలోనే ఉంది. సో దాని గురించి ముఖ్యంగా అవగాహన కలిగించడం కోసం అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా మా పరిధిలో ఉన్న సోషల్ మీడియా ద్వారా అందరికీ కూడా ఒక కొన్ని కొన్ని వీడియోస్ చేసి మినిమం ప్రికాషన్స్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా
కరోనా ఈ కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని మనం వెనకాల ఉండి వాళ్ళకి ఆత్మస్థైర్యం కల్పించే విధంగా ఎవరైతే మాకు తెలిసిన వాళ్ళు అయితే ఉన్నారో, ముఖ్యంగా మా పార్టీలో కార్యకర్తలు చాలా మంది కూడా ఈ కోవిడ్ ఇన్ఫెక్ట్ అవ్వడం జరిగింది, వాళ్ళందరికీ కూడా మేము ఫ్రీక్వెంట్ గా కాల్స్ చేసి వాళ్ళు ధైర్యం చెప్పడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మనోధైర్యాన్ని కలిగిస్తాం వల్ల వాళ్ళు ఈజీగా దాన్ని అధిగమించవచ్చు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా రెగ్యులర్ గా టచ్ లో ఉండడం జరుగుతుందండి. అలాగే ఈ హాస్పిటల్స్ దగ్గర ఉండడం వల్ల అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఊపిరి పీల్చుకోవడానికి కానీ అంటే లంగ్స్ కి ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల ఎక్కువ మందికి ఈ ఆక్సిజన్ అనేది చాలా అవసరం అండి. అంటే ప్రతి చోట కూడా ఈ వెంటిలేటర్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ వెంటిలేటర్స్ హాస్పిటల్కి వచ్చేటప్పటికి చాలా లిమిటెడ్ గా ఉంటాయండి. సో ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ కి వచ్చేటప్పుడు ముఖ్యంగా అంటే కొన్ని కొన్ని వెంటిలేటర్సే ఉంటాయి. సో మేము మా ఉద్దేశం ఏంటంటే అక్కడ హాస్పిటల్లో ఉన్న ప్రతి పడకగా ఉన్న ప్రతి బెడ్ కి కూడా ఈజీగా మనం అక్కడ క్యారీ చేసుకోవడానికి ఉండే విధంగా ఈ ఆక్సిజన్ సిలిండర్ కి సంబంధించిన ఆ కిట్ కానీ మొత్తం మాస్క్ ఆక్సిమీటర్ ఆక్సిజన్ సిలిండర్ ఇవన్నీ కూడా ఈజీగా ప్రతి బెడ్ దగ్గర కూడా మనం పెట్టి వాళ్ళకి ఈజీగా మనం ఆక్సిజన్ అందించడానికి వీలుగా కలిగే విధంగా మేము ఇక్కడ ప్లాన్ చేయడం జరిగిందండి. దీనికి సంబంధించి మా తూర్పుగోదావరిలో కూడా ముఖ్యంగా మేమంటే ఒక జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక హాస్పిటల్లోనే చేద్దాం అనుకున్నామండి. మీరు చెప్పింది చాలా మంచి ప్లాన్. దాదాపు హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ఆక్సిజన్ సిలిండర్స్ కొరత అనేది ఉంది. ఈ నేపథ్యంలో మీరు తీసుకున్న స్టెప్ అయితే చాలా మంచిది. బట్ దీని గురించి అక్కడ ఉన్నటువంటి కాకినాడలో ఉన్నటువంటి ప్రజలకు అవగాహన నిజంగా ఉందా? ఒకవేళ లేకపోతే మీ యూనిట్ అంట అవగాహన ఎలా క్రియేట్ చేస్తున్నారు వాళ్ళకి ఇదంతా తెలిసేలాగా? మేము అంటే ఫస్ట్ ఫేజ్ గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వడం వరకు ఒక ఫేజ్ అయితే ఆ ఇచ్చిన వాటిని ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలనేది కూడా మా మీద ఉందని బాధ్యత. ఎందుకంటే ఈరోజు అనేక మంది జనసేన కార్యకర్తల కష్టంతో ఆ ఆక్సిజన్ సిలిండర్స్ అన్ని కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ లోకల్లో ఉన్న కార్యకర్తలే కాకుండా ఇతరులు అనేక మంది బెంగళూరు జనసేన ఐటీ టీమ్ దగ్గర నుంచి కానీ చెన్నై జనసేన ఐటీ టీమ్ అలాగే యుఎస్ నుంచి బహ్రెయిన్ నుంచి గల్ఫ్ కంట్రీస్ నుంచి అంటే ఎన్ఆర్ఐస్ కూడా చాలా మంది మాకు సహకరించి 13 జిల్లాలకి కూడా ఒక్కొక్క సిలిండర్ ఇస్తూ ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక పర్సన్స్ వాళ్ళ ఒక టీం కింద ఏర్పడి మొత్తం అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఇంతమంది కష్టంతో మేము ఏర్పాటు చేస్తున్నది దాన్ని సద్వినియోగపరచుకునే బాధ్యత కూడా మా మీదే ఉంది కాబట్టి కంపల్సరిగా వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఏ విధంగా వినియోగించుకోవాలి అనే దాని మీద ఒక కార్యాచరణ ప్రకటించుకుని మా కమిటీ సభ్యులందరం కూడా దాని మీద అవగాహన కలిగించే విధంగా ఒక ప్రోగ్రామ్ కూడా చేయదలుచుకున్నాం. రైట్ బన్నీ, మీరు హోల్డ్లో ఉండండి, మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం అయితే గుంటూరు నుంచి జనసేన నేత కోటేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కోటేష్ నమస్తే అండి. నమస్తే అండి. సరే, మనం చూసాం కదా దాదాపు 2 నెలల పాటు నిత్యావసర సరుకులను అందించారు. అంటే జన సైనికులు తమ సొంత ఖర్చులతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేశారు. దాదాపు కేంద్రం వరకు కూడా ఇది వెళ్ళింది, అందరూ మెచ్చుకున్నారు. బట్ ఆ సిచ్యువేషన్స్ అవన్నీ కూడా అంటే గుంటూరు విషయానికి వస్తే మీరు చాలా దారుణమైన పరిస్థితులనే చూశారు. ముందు నుంచి కూడా కేసెస్ అవి కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. లాక్డౌన్ ముందు ఆ తర్వాత ఎటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు? అదేవిధంగా ఇప్పుడు సెప్టెంబర్ 2న పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రాబోతున్న నేపథ్యంలో ఎటువంటి స్టెప్స్ సర్వీసెస్ తీసుకోబోతున్నారు? మొదటిగా ఈ కార్యక్రమానికి ఇంత రకమైన పబ్లిసిటీ చూపిస్తూ మంచి కార్యక్రమాన్ని ప్రమోట్ చేస్తున్న మీ 99 టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముందుగా మన జన సైనికులు అందరూ కూడా ప్రాంతం అనేది కాకుండా ప్రపంచం మొత్తం మీద ఉన్న ఎన్ఆర్ఐలు కానీ అలాగే ఉద్యోగులు కానీ వ్యాపారస్తులు కానీ ఈవెన్ కొంతమంది స్టూడెంట్స్ కూడా ఈ లాక్డౌన్ యొక్క ఎఫెక్ట్ పేదవాళ్ళ మీద పడుతుందని చెప్పేసి తమ ప్రాణాలు సైతం లెక్క చేసి వాళ్ళందరూ ముందుకెళ్ళి కూరగాయలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అట్లాగే చాలామంది అన్నదానాలు చేశారు. కొంతమంది అయితే కొన్ని రకాలుగా డబ్బు కూడా ఇవ్వటం జరిగింది. మా వరకు వచ్చేసరికి గుంటూరు జిల్లాలో చాలా వరకు సేవా కార్యక్రమాలు యాక్టివ్గా చేస్తూ వచ్చామండి. లాక్డౌన్ ఉన్న 2 నెలలు బాగా చేశారు. తర్వాత వ్యక్తిగతంగా కూడా మాకు ఫస్ట్ నుంచి స్ఫూర్తి సేవా స్ఫూర్తి అనేది నింపింది మన పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఏదైతే సేవా స్ఫూర్తి ఇచ్చారో అది కొనసాగిస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా చాలా వరకు అన్ని నియోజకవర్గాల్లో కూడా సేవా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది నిరంతర ప్రక్రియ. జనసేన అనేది పుట్టింది జనసేవకే అని చెప్పేసి మరొకసారి ఈ ఆక్సిజన్ సిలిండర్స్ ద్వారా మనం ఇవ్వటం ద్వారా జరుగుతుంది. ఎవరు కూడా ఏంటంటే ఇది నా బాధ్యత, ఒక ప్రాణాన్నైనా నిలబెడితే ఆ దేవుడి వల్ల ఒక మనం ఇచ్చే కిట్ వల్ల ఒక వ్యక్తి లేదా ఒక స్త్రీ ఎవరన్నా బతికిన ఒక పిల్లవాడు కానీ ఎవరన్నా బతికినా అది చాలనే ఉద్దేశంలో
సేవా మార్గంలో ఈరోజు జనసేన పార్టీ వాళ్ళు నడుస్తున్నారు. ఇలాగే మేము ఎంత చేసినా కానీ దాన్ని బయట చూపించే ఇది లేకపోతే మేము చేసిన కృషి అంతా కూడా వెళ్ళదు. మన వరకు ఉన్న జనసేనకి ఉన్న మీడియా సోషల్ మీడియా అలాగే బలమైన ఇప్పుడు మీ సపోర్ట్తో ఇది జనాల్లోకి బాగా వెళ్తుంది. మెయిన్ వెళ్ళడానికి కారణం ఏంటంటే ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే లాక్డౌన్ ఉన్న టైంలో ఎవరెవరు ఏమేం చేశారని ఒకసారి బేరీజ్ వేసుకోవాలి. దానికి తగ్గట్టుగానే జనసైనికులు అందరూ కూడా వర్క్తో పాటుగా మీరు క్రియేట్ చేసిన పబ్లిసిటీ కూడా మాకు హెల్ప్ అవుతుంది. అట్లాగే మీరు ఎలా అయితే చూస్తూ ఉన్నారో జనసేన పార్టీ నుంచి ఎన్ఆర్ఐ టీం నుంచి కానీ మన లోకల్ టీం నుంచి కానీ చాలామంది ఈ ఆక్సిజన్ సిలిండర్ కిట్లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఒకటే కాన్సెప్ట్ ఏంటంటే మనం పదవులు లేకపోయినా కానీ ప్రజలను ఎలా బతికించవచ్చు అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని ఒక లైవ్ ఎగ్జాంపుల్ కింద ఇవాళ మనం ఒక కేస్ స్టడీ కింద ఇది చూడొచ్చు. ప్రభుత్వం కూడా దీన్ని చూసి నేర్చుకోవాలి. అంటే వాళ్ళు ఎక్విప్మెంట్ ఎంత ల్యాగ్ ఉందో దానివల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు అనేది ఇట్స్ అన్ ఓపెన్ బుక్. మనం ఎంతోమందిని చూస్తున్నాం, జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. తెనాల్లో చూసినట్టయితే ఒక ఆర్ఎంఓ గారు రీజనల్ మెడికల్ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయారు గుంటూరు జిల్లా తెనాల్లో. ఇలాంటివన్నీ చాలా బాధాకరం. అంటే ఎంత అప్డేటెడ్ అయిన కంట్రీలో తర్వాత ఎంత ఆరోగ్యంగా మనకి, ఇన్ఫ్యాక్ట్ మనకి ప్రపంచ దేశాల్లో కంపేర్ చేస్తే మన దగ్గర ఉన్న మెడికల్ అనేది కొంచెం చీప్ అనే చెప్పాలి కాస్ట్ అనేది. బట్ ఇంతమంది స్టాఫ్ ఉన్నా కూడా మనం ఎందుకని ఎక్విప్మెంట్ చేయలేకపోతున్నాం అంటే అది ఒక క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి గవర్నమెంట్కి. తర్వాత చనిపోయిన తర్వాత మనం అంత డబ్బులు ఇస్తాం ఎంత డబ్బులు ఇస్తాం అనే దానికంటే బతుకుండగా మీరు ఏం క్రియేట్ చేస్తున్నారు ప్రజలకు అనేదే వాళ్ళ దృష్టిలో నిలిచిపోతుంది. అధికారం అనేది పరమావధి కాదు. ఎందుకంటే ఇప్పుడు అది ఎనర్జీ అండ్ పవర్ ఇస్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. బట్ మనం ప్రజలకు ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఇందులో ఈ పార్టీ తరఫున మేము చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలకు నిజంగా ఈ సేవా స్ఫూర్తిని నింపిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేసిన నాగేంద్ర గారికి, దీన్ని ముందుకు తీసుకెళ్ళి అప్రూవల్ తీసుకొచ్చిన నాగబాబు, ఈ కార్యక్రమాన్ని ఎంత మంచిదో మీరు చూపిస్తున్న విధానం ఏదైతే ఉందో 1990 వారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. ఎందుకంటే అందరు సపోర్ట్ లేకుండా ఇది జరగదండి. కోటేష్ గారు, అంటే కోటేష్ గారు ముఖ్యంగా మీరు అన్నట్టు మెడికల్ ఫెసిలిటీ విషయానికి వస్తే కూడా చాలామంది దానిపై అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు. అంటే మరోసారి జన సైనికులు కరోనాపై యుద్ధం ప్రకటించేశారు. అంటే లాక్డౌన్ టైంలో తిండి కోసం జనం ఏడ్చారు, తిండి దొరక్క. ఇప్పుడు వచ్చేసి వైద్యం కోసం వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో వైద్య పరంగా, మెడికల్ పరంగా మీరు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, చేయబోతున్నారు గుంటూరులో? మా వరకు వచ్చేసరికి వైద్యానికి సంబంధించినంత వరకు మాకున్న అందుబాటులో ఏవైతే ఇవ్వగలిగినవి ఉన్నాయో, అంటే మల్టీవైటమిన్స్ ఏ ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి వితౌట్ ప్రిస్క్రిప్షన్ మనకు దొరుకుతాయి. అండ్ ఇట్ ఈస్ యూజబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. అవన్నీ మేము చేస్తూ ఉన్నాం అనమాట. మనకి కుదిరినంత వరకు యాంటీబయాటిక్స్ అనేవి షుడ్ బి ప్రిస్క్రైబ్డ్ బై ఫిజిషియన్, కాబట్టి వీఆర్ నాట్ టచింగ్ దట్ పార్ట్. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఏం చేస్తున్నాం అంటే మల్టీవైటమిన్స్, తర్వాత ప్రజలకి ఏం చేస్తున్నాం అంటే మాకున్న సామాజిక మాధ్యమాల ద్వారా వాళ్ళకి చెప్తున్నాం మనం. అంటే మీరందరూ కూడా ఎట్లాగా మనం ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే మల్టీవైటమిన్స్ తీసుకోవాలి. అట్లాగే మీరు రోజుకి 2 పూట్ల మనం లేదా కుదిరితే 3 పూట్ల హావిరి పట్టాలి. దానివల్ల లంగ్స్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ ఉన్నా క్లియర్ అవుతాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకున్న మాధ్యమాల ద్వారా మనం చెప్తున్నాం. ఈవెన్ మీరు నా 1990 ద్వారా కూడా మనకి ప్రజలకు అవగాహన అనేది కల్పిస్తున్నారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే నా సజెషన్, నేను గమనించింది ప్రత్యేకంగా, అంటే నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం నేను చెప్తుంది, ప్రభుత్వం ఏదైతే హోమ్, ఇప్పుడు దాదాపుగా చాలామంది అట్మోస్ట్ లైక్ 60-70% ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ఎఫెక్టెడ్ బై కరోనా ఆర్ ఇన్ టు హోమ్ ఐసోలేషన్. అండ్ ఐసోలేషన్కి సంబంధించినంత వరకు గవర్నమెంట్ వాళ్ళు, వాళ్ళ నాయకులు గత నెల, అంటే నాకు తెలిసి జూన్ ఆర్ మే, కొన్ని ట్వీట్స్ చేశారు. ఇది పిల్లల్ని మేము చంటిబిడ్డల్లా, పేషెంట్స్ని మేము చంటిబిడ్డల్లో చూసుకోవటం అని చాలా సంతోషం వేసింది అది చూసిన తర్వాత. తర్వాత ఎంక్వైరీ చేస్తే కొంతమంది, అంటే నాకు తెలిసిన బంధువులు, నాకు తెలిసిన ఫ్రెండ్స్ కొంతమందికి వచ్చింది, వాళ్ళకి భరోసా ఇస్తూ మేము ఏం కాదు, మీరు వెంటనే తగ్గిపోద్ది, మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి ధైర్యం నింపుతాను. ఎందుకంటే కరోనా పేషెంట్కి మోరల్ సపోర్ట్ చాలా అవసరం. ఈ పాటలో చూస్తే మనం వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ కిట్స్ ఏవైతే ఉన్నాయో, హోమ్ ఐసోలేషన్ కిట్స్ అనేవి ఎవరికి రాలేదు. నాకు తెలిసినంత వరకు ఐ క్యాన్ గివ్ ఏ ప్రూఫ్ ఆఫ్ 4-5 people హూ ఐ నో హూ ఆర్ ఎఫెక్టెడ్ బై కరోనా, బట్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఐసోలేషన్ కిట్స్. దట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ బై ద గవర్నమెంట్. ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళకి ఓకే సార్, కొనుక్కుంటారు. కానీ పేదవాడి పరిస్థితి ఏంటి? ఐసోలేషన్ కిట్స్ లేవు, ఆక్సిజోమీటర్స్ తెలియవు, దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలియవు. ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే అట్లీస్ట్ అక్కడ జరుగుతున్న దానికి మినిమం రిక్వైర్మెంట్స్, అంటే ఇప్పుడు ఎవరికి కావాలన్నా
వీళ్ళు అపాయింట్ చేసిన ఒక వాలంటీర్ కాల్ చేయమని చెప్తున్నారు. ఇప్పుడు వన్ మ్యాన్ షో, అతను వార్డులో కనీసం 30-40 మంది 50 మంది మోర్ దాన్ 100 మంది ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. అతను వన్ మ్యాన్ షో రన్ చేయలేడు. మీరు ఏం చేయాలంటే, గవర్నమెంట్కి వాళ్ళకి నేను ఇచ్చే ఒక చిన్న సలహా, ఎట్లయితే మనం ఒక సంస్థ దగ్గరికి లేదంటే ఒక రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తే ప్లాట్ఫామ్ శుభ్రం ఉండాలంటే ఇది ఈ నంబర్ కాల్ చేయండి, లేదంటే ఇంకోటి ఈ నంబర్ కాల్ చేయండి అని ఎట్లయితే డయాగ్నో మీరు డిస్టింగ్విష్ చేసి ఇస్తారో, అట్లాగే కరోనాకి ఎఫెక్ట్ అయిన హోమ్ ఐసోలేషన్ పేషెంట్స్కి మీకు సంబంధించినంత వరకు లోకల్లో ఉన్నటువంటి లోకల్ బాడీ ఎవరైతే ఉన్నారో, మెడికల్, మున్సిపాలిటీ, శానిటేషన్, నోడల్ ఆఫీసర్ అండ్ ఎమర్జెన్సీ కేస్ అండ్ ఎఫెక్టివ్లీ, ఇప్పుడు మనకి చూసాం ఎన్నో వేల అంబులెన్స్లు వచ్చేసినాయి అని చెప్పేశారు. అంటే మండలానికి కనీసం అట్లీస్ట్ ఒక 3-4 ఉండకుండా ఉండవు యావరేజ్గా లెక్కేసుకుంటే. సో అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి, 1 రూపాయి అవుతుంది సార్ ప్రింట్అవుట్ కాస్ట్, ఇట్ విల్ కాస్ట్ ఓన్లీ 1 రూపీ, బట్ ఇట్ విల్ హెల్ప్ ఎ లాట్ ఆఫ్ పీపుల్, బికాస్ ప్రతి ఒక్కరికి కూడా గూగుల్ చేసి ఏం కావాలని తెప్పించుకునే స్కోప్ ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఉన్న లోకల్ కాంటాక్ట్స్లో అందుబాటులో ఉండవు. ఎందుకంటే ఇది గుంటూరు జిల్లా గురించి ప్రత్యేకంగా చెప్తున్నాను, కొన్ని కొన్ని ఏరియాస్లో అమరావతి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కొంతమంది వచ్చారు, వలస వచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఏదో పనులు దొరుకుతాయి మనకి, మన పట్టుకోటు కోసం ఇక్కడికి వచ్చి పనిచేసుకోవచ్చు అని బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు కానీ, లేదంటే డ్రైవర్స్ కానీ, వాటెవర్, అందరూ అన్ని రకాల మనుషులు వచ్చారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఏం తెలియదు లోకల్లో, మనకంటే ఇక్కడ లోకల్లో ఉంటాం, ఎవరికి ఫోన్ చేసి పలానా వస్తువు కావాలంటే ఎవరిని అడిగి తెచ్చుకోవాలంటే మనకు తెలుస్తుంది, వాళ్ళకి తెలియదు. హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే, గవర్నమెంట్ షుడ్ గివ్ అన్ ఎఫెక్టివ్ ఫామ్ కైండ్ ఆఫ్ థింగ్, కైండ్ ఆఫ్ హెల్పింగ్ ఫామ్. ఏంటంటే మీరు ఈ అవసరం ఉంటే ఈ వ్యక్తికి ఫోన్ చేయండి మీ ఏరియాలో, జస్ట్ ఎ ఫార్మాట్, అండ్ దట్ షుడ్ బి ఫిల్డ్ బై ద లోకల్ పంచాయత్ అథారిటీస్ ఆర్ ద ఎంఆర్ఓ అథారిటీస్ ఆర్ ద లోకల్ విఆర్ఓ పీపుల్. వాళ్ళకి ఏమవుతుందంటే, ఏదైనా సమస్య వచ్చింది, క్రిటికాలిటీ ఉంది, సరే నాకు మా ఇంట్లో కరోనా పేషెంట్స్ తిన్న చెత్త ఏదైతే ఉందో అది బయట వేయలేరు, ఎందుకంటే ఇట్ మైట్ ఎఫెక్ట్ అదర్ పీపుల్ అండ్ ఇట్ మైట్ కాజ్ సమ్ సార్ట్ ఆఫ్ వైరస్ స్ప్రెడ్ అనేది ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయాలంటే ఏంటంటే, డైలీ శానిటేషన్ జరగాలి, డైలీ ఇంట్లో వాళ్ళు వచ్చి క్లీన్ చేసుకెళ్ళాలి. ఆ స్కోప్ అయితే నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరికి జరగలేదు. సో ఏంటంటే, మీకు ఏదైనా ఇబ్బంది ఉందా, మీ ఇంట్లో ట్రాష్ ఉందా, అది క్లీన్ చేయాలంటే ఏం చేయాలి, గవర్నమెంట్ షుడ్ సెండ్ ఎ పర్సన్, ఆథరైజ్డ్ పర్సన్ హూ కెన్ టేక్ కలెక్ట్ ద ట్రాష్ అండ్ డిస్పోజ్ ఇట్ యాజ్ పర్ ద నార్మ్స్. అవన్నీ చేస్తే వాళ్ళకి ఏమవుతుందంటే, హైజీనిక్, మెయిన్ కరోనా పేషెంట్స్ కల్లి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మోరల్ సపోర్ట్ అండ్ హెల్దీ హైజీన్ ఎన్విరాన్మెంట్, ప్లస్ కొంచెం సీరియస్ అయింది, ఎవరికి ఫోన్ చేయాలి, ఒక అంబులెన్స్ కావాలంటే 104, 108 ఉన్నాయి, అవి కాకుండా డైరెక్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మండల అథారిటీలో ఏఎన్ఎం ఉంటారు, ఆ నంబర్లు ఎవరికి తెలియకపోవచ్చు, వాళ్ళకి ఎలా చేయాలి, అట్లా ఒక ఫార్మ్ అనేది రిలీజ్ చేసేసేసి ప్రజలకు అనేది ఇవ్వగలిగితే డెఫినెట్గా మనం అట్లీస్ట్ 10లో 4కో 5కో ఎమర్జెన్సీ అవసరాలు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళని అయితే మనం ఆదుకోవచ్చు. ఈ ప్రింట్అవుట్ అనేది పెద్ద కాస్ట్ ఏం కాదు గవర్నమెంట్కి, 1 రూపాయి అవుతుందేమో ఒక ప్రింట్అవుట్ తీయడానికి. రైట్ కోటేష్, మీరు చెప్పిన సజెషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ప్రభుత్వ పెద్దలు దీనిపై ఫోకస్ చేసి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టే విధంగా చేయాలని కూడా మనందరం కోరుకుందాం. అదేవిధంగా బన్నీ చూసాం కదా, అంటే గుంటూరు వైజ్ చూసుకున్నా కూడా వాళ్ళంతా ప్రీప్లాన్డ్గా, అంటే నెక్స్ట్ రాబోయే సిచ్యువేషన్స్ మీద ఫోకస్ చేసి ప్రజలు ఇబ్బంది పడుకునే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే ఓవరాల్గా నేను అడగదలుచుకున్న క్వశ్చన్ ఏంటంటే, అన్నదానం వంటి కార్యక్రమాలు చేపడితే జనాలు తిని కొన్ని రోజుల తర్వాత మర్చిపోతారు, బట్ ఇటువంటి పరిస్థితుల్లో వైద్య సేవకు సంబంధించి ఇతరితర సేవలు, అంటే కరోనా వస్తే ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తారు, ఐసోలేషన్కి పంపించే విషయంలో కానీ ఇతరితర సేవా కార్యక్రమాలు, కాకినాడకి సంబంధించి ఎటువంటి ప్లాన్ చేశారు ఈ వారోత్సవాలకు సంబంధించి? బని, వినిపిస్తుందండి? చెప్పండి, వినిపిస్తుంది. ముఖ్యంగా దీని మీద తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే, ఐ మీన్ రేపు డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత నుంచి కూడా ఏంటంటే, మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, అవి బెడ్స్ నుంచి అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి డొనేట్ చేసిన తర్వాత వాటిని యూటిలైజేషన్ గురించి అవ్వచ్చు. తర్వాత మీకు ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యల మీద, ఏదైతే ఈ కరోనా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐసోలేషన్లో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాగే గవర్నమెంట్ సైడ్ నుంచి వస్తున్న వాళ్ళకి సహాయ సహకారాలు ఏంటి అనేది ఆల్రెడీ మనమే కాదు నమ్మిన, మేము మాట్లాడితే ఒక పొలిటికల్ పార్టీ తరపు నుంచి ఒక రిప్రజెంటేటివ్స్ మాట్లాడుతున్నట్టుగా అనిపించవచ్చు, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు వాళ్ళు పడుతున్న ఇబ్బంది ఏంటి అనేది వాళ్ళకి తెలుసండి. సో దాని గురించి ఏంటంటే,
గవర్నమెంట్ కూడా చాలా లైట్ గా తీసుకుంటుందేమో అనిపిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి చేయవలసిన ఇమీడియట్ రెస్పాన్స్ ఎవరైతే ఇప్పుడు వాలంటీర్స్ అంటున్నారు, వీళ్ళకి ఎవరికైనా పాజిటివ్ వచ్చింది అంటే ఆ సిమ్టమ్స్ ఉన్నాయని చెప్పి తెలిసిన తర్వాత ఎవరికైనా టెస్ట్ చేయించుకున్నప్పుడు కానీ లేకపోతే వాళ్ళకి వచ్చింది ఇక్కడ పాజిటివ్ పేషెంట్ ఉన్నాడు అని చెప్పని ఇన్ఫార్మ్ చేస్తే రెస్పాండ్ అవ్వడానికి ఒక పర్సన్ కూడా ఇక్కడ లేరండి. సో మేమేంటి అంటే అలాంటి చోటకు కూడా వెళ్ళి అలాంటి పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి మేము సేవ చేయడానికి సిద్ధపడి దానికి సంబంధించిన ఈ పీపీ కిట్స్ ఇవన్నీ కూడా మేము అరేంజ్ చేసుకుని ఆ పేషెంట్స్ అలాంటి దగ్గరికి వెళ్ళి మేము చాలా వరకు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నామండి. అలాగే ఇక ముందు కూడా దీనికి ఈ కరోనా ఈ కోవిడ్ అనేది కంప్లీట్ గా అంతరించేంత వరకు కూడా ఎటువంటి సేవా కార్యక్రమాలకైనా సరే మా జన సైనికులు అందరూ కూడా సిద్ధంగా ఉంటాం. రైట్ బన్నీ, థ్యాంక్ యూ. మీరు హోల్డ్లో ఉండండి. ప్రస్తుతం అయితే విశాఖ నుంచి సందీప్ పంచకర్ల సిద్ధంగా ఉన్నారు లైవ్లో. సందీప్ హలో. సో మనం చూస్తున్నాం కదా, అంటే ప్రతి ఏటా సేనాని పుట్టినరోజుకి సంబంధించి అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు చేసేటువంటి జన సైనికులు ఇప్పుడు వినూత్నంగా ఆలోచించారు, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిగతా జిల్లాలన్నింటిలో కూడా కార్యక్రమాలు రోజుకో రీతిలో జరుగుతూ వెళ్తున్నాయి. అంటే మీరు ప్రత్యేకించి విశాఖలో ఎటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, అదేవిధంగా పుట్టినరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజుని సందర్భించుకుని ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు తర్వాత? నమస్కారం అండి. యూనియన్ కష్టం వాయిస్ ఆఫ్ పీపుల్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ద్వారా పబ్లిక్ వాయిస్ ప్రజల్లోకి చేరువ చేసుకుంటున్నాం. అదేవిధంగా మీరు అడిగేది మామూలుగా సంబంధించిన వీడియోలు ఎలా చేస్తున్నారో అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా నాకు తెలిసి ఒక కొన్ని రోజులు ఇంత భారీగా లేదంటే మన కారణంగా ఏంటంటే ప్రజలకి ఉపయోగపడే విధంగా చేస్తున్నారని. అదేవిధంగా ఈ సంవత్సరం రైట్ సందీప్, మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అండ్ కోటేష్, మనం చూసాం కదా, అంటే గుంటూరుకు సంబంధించి చాలామంది కూడా మొన్నటి వరకు చాలా ఆందోళన పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వైజ్గా చూసుకున్నా కూడా ఎక్కువగా కేసులు నమోదవుతున్న ప్లేస్. ఇప్పుడు అక్కడ ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి, అంటే మీ ప్లాన్ ఎలా ఉంది, ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? ప్రస్తుతానికి అయితే కేసెస్ వైజ్ గుంటూరులో చాలా ఎక్కువ ఉన్నాయండి. దీనికి ఒక రకమైన ఆలోచన అనేది ఏంటంటే జనసేన పార్టీ తరఫు నుంచి ఎక్కడైతే మనకి అవసరం ఉందో మనకి కుదిరినంత మనం హెల్ప్ చేస్తున్నాం. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే మనకి గవర్నమెంట్ నుంచి కావాల్సిన భరోసా ఏంటంటే వాళ్ళందరూ కూడా ఈ టెస్టులు అనేవి ఏవైతే ఉన్నాయో దాని మీద ప్రజలకు చాలా అనుమానాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే కొన్ని కొన్ని కేసెస్ చూసాము, టెస్టులు చేయకుండా కూడా వీళ్ళు నెగిటివ్ ఇది పాజిటివ్ అని చెప్పేసి ఇచ్చిన ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. కొంతమందికి అయితే శాంపుల్ తీసుకోకుండానే నెగిటివ్ టెస్ట్ డిక్లేర్ చేశారు. ఒకటే మేము చెప్పేది ఏంటంటే మనకి కుదిరినంత వరకు మన సైడ్ నుంచి జనసేన పార్టీ నుంచి హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. బట్ ప్రజలు కూడా ఏంటంటే అప్రమత్తంగా ఉండమని చెప్పి మేము మాకు తెలిసినంత వరకు మేము మాకు ఉన్న మాధ్యమాల ద్వారా వాళ్ళకి చెప్తున్నాం, ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ప్రజలందరూ కూడా కొంతవరకు ఇప్పుడు ఈ క్రిటికాలిటీ అనేది తెలుసుకొని చాలామంది సెల్ఫ్ లెర్నింగ్తో దాన్ని త్రోబ్యాక్ చేస్తున్నారు. అంటే ఇంట్లోనే ఉండటం, తర్వాత హోమ్ క్వారంటైన్ వాళ్ళ ఐసోలేషన్ అవుతాం, ఈవెన్ బయటకు ఎక్కడికైనా వెళ్ళినా కానీ వాళ్ళందరూ ఇంట్లో రాకుండా అట్లీస్ట్ ఇఫ్ దే హ్యావ్ ఎ సెపరేట్ రూమ్ అందరూ ఉండమని చెప్పి ఇవన్నీ కూడా ప్రికాషన్స్ చెప్తున్నాం మేము. బట్ ఏంటంటే ఇది ఏంటంటే ఒక మెడిసిన్ లేని పాండమిక్ కాబట్టి ఇది అవాయిడ్ చేయాలంటే 100% సెల్ఫ్ రియలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మనం తెలియజేస్తున్నాం ప్రజలకి. అపార్ట్ ఫ్రమ్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ద గవర్నమెంట్, మనకున్న అవైలబిలిటీని బట్టి మన రేడార్లో మనం కూడా దీన్ని ఎడ్యుకేట్ చేస్తున్నాం. చాలా వరకు ఏంటంటే దాన్ని ఎగ్జాంపుల్ సెట్ చేసి చూపిస్తున్నాం మేము. ఎట్లా అంటే ఇప్పుడు కళ్యాణ్ గారు ఎట్లయితే మనకి చెప్పారు అంటే కుదిరినంత వరకు ప్రజలకు హెల్ప్ చేయండి, మనం వీలైనంత వరకు వాళ్ళని ఆదుకోండి అని చెప్తున్నారు, అది లైవ్లో చేసి చూపిస్తున్నాం, అది ప్రజలందరూ గమనిస్తున్నారు. మనం పార్టీ నుంచి ఇంకా అడిషనల్గా చేయాల్సిన యాక్టివిటీస్ ఇంకా కూడా చాలా ఉన్నాయి, అవి కూడా ఇంకా త్వరలో మనకి ముఖ్యంగా అంటే కోటేష్ చాలా మంది కూడా రైట్ మీరు అన్నది కరెక్టే, బట్ చాలా మంది కూడా అంటే దీని మీద అవేర్నెస్ ఉన్న కొంతమంది చదువుకున్న వాళ్ళు ఇతరితర వాళ్ళు స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నారు, లేదా ప్రొటెక్షన్స్ వైజ్ చూసుకున్నా కేర్ చూసుకున్నా అన్ని తీసుకుంటున్నారు, బట్ రోడ్డు మీద అంటే నిరుపేదలు రోడ్డు మీద ఉండే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అంటే చాలా వరకు కూడా శానిటైజర్ని తాగి చనిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి కొంతమంది యాచకుల విషయానికి వస్తే, అలాంటి వార్తలు కూడా మనం చూసాం. అటువంటి వాళ్ళ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోబోతున్నారు, ఎటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టబోతున్నారు?
మనకు వచ్చేసరికి అవగాహన అనేది ప్రజల్లో కొంతవరకు లోపించిన మాట వాస్తవమే. అంటే వాళ్ళు ఎవరైతే ఈ ఆల్కహాల్ అవాయిడ్ అయినప్పుడు శానిటైజర్ తాగి చనిపోయారు అనేది బాధాకరమైన విషయమే. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం కూడా ఈ ఆల్కహాల్ అనేది రిలీజ్ చేయడం కూడా ఒక పెద్ద మిస్టేక్ అని నేను చెప్పగలను. ఎందుకంటే 100% అది మీరు చూసినట్టయితే ప్రజలకి ఎటువంటి ప్రికాషనరీ మెజర్స్ లేకుండా ఈరోజు లిక్కర్ అనేది సేల్ జరుగుతుంది. నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. ఇప్పుడు ఏంటంటే మీరు చూస్తే ఒక షాప్ బయట 200-300 మంది ఉంటున్నారు. దానికి మనకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ మనం పాస్ చేస్తున్నాం, కానీ గవర్నమెంట్ నుంచి స్ట్రిక్ట్ రిఫార్మ్స్ అయితే అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న లిమిట్ చేస్తే గవర్నమెంట్, వై డోంట్ దే లిమిట్ ద నంబర్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ కమింగ్ టు లిక్కర్ షాప్స్? అది కూడా ఒక క్వశ్చన్. అది చేయటం వల్ల కంట్రోల్ అవుతుంది, ప్లస్ ఆల్కహాల్ శానిటైజర్ తాగొద్దు అనేది యూనివర్సల్గా అది మేము అందరికీ చెప్పదలుచుకున్న మెసేజ్. ప్లస్ ఏంటంటే ఒక 2-3 నెలలు ఈ హ్యాబిట్ అనేది పక్కన పెడితే ఏం కాదు, బతుకున్నప్పుడు ఏదన్నా చేసుకోవచ్చు అనేది మెసేజ్ మేము ప్రజల్లోకి అయితే తీసుకెళ్తున్నాం. రైట్ కోటేష్, థ్యాంక్ యూ, మీరు అందుబాటులో ఉండండి. అండ్ సందీప్, మనం చూస్తున్నాం కదా, అంటే కరోనా వచ్చి అన్న సమస్యలు బయటకు వస్తున్నాయి ఒకదాని తర్వాత ఒకటి. ఇలాంటి టైంలో, ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్లో విశాఖ వైస్ చూసుకున్నా కూడా కరోనా ఒకటే కాదు, ఆ తర్వాత కొన్ని ఫ్యాక్టరీలో ఎక్స్ప్లోషన్స్ జరిగాయి, చాలామంది కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అలాంటి టైంలో కూడా ప్రత్యేకించి విశాఖలో జన సైనికులు లాక్డౌన్ టైంలో ఆ తర్వాత చేపట్టిన కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఎటువంటి కార్యక్రమాలు మీరు చేపట్టబోతున్నారు ఓవరాల్గా? సందీప్, సందీప్, మీ ఆడియో కొంచెం ప్రాబ్లంగా ఉంది, బట్ ఎనీవే థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ సందీప్. అండ్ మిగతా వాళ్ళు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఈ డిస్కషన్లో పాల్గొన్నందుకు. చూసాం కదా, దాదాపు 2 నెలల పాటు నిత్యావసర సరుకులు అందించారు జన సైనికులు. ఇప్పుడు మరోసారి జన సైనికులు కరోనాపై యుద్ధం ప్రకటించారు. తమ అభిమాన నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కరోనా బారిన పడిన వారిని ఆదుకోవడానికి పెద్ద ఎత్తున సిద్ధమవుతున్నారు. వారందరికీ కూడా స్పెషల్గా 99 TV ధన్యవాదాలు తెలుపుతుంది. ఇది వాళ్ళ 99 TV స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.